హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నా లాస్ట్ వ్లాగ్ చూసే ఉంటారు, దాంట్లో నా టైల్ ఊడిపోయింది, అందుకనే దీన్ని ఇలా స్పాయిలర్లా చేసాము. ఇప్పటికిప్పుడు ఈ పాట ఆర్డర్ చేసి 3-4 మంత్స్ వెయిట్ చేసి నా వల్ల కదా అదంతా, అందుకే ఇది చేంజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ మార్కెట్ పాట ఒకటి తీసుకున్నాను. ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ రైడ్ చేయాలి మేము, కానీ నేను అందరికీ హ్యాండ్ ఇచ్చా, అందుకని ఎవరు నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు రైడ్ ప్లాన్ చేసిందే నేను, ప్లాన్ చేసిందే కాక లేట్ నైట్ కాల్ చేసి అందరికీ 5:30 కుకూసా దగ్గర ఉండాలని ప్రామిస్ చేయించా. మార్నింగ్ చూస్తే నేను రైడ్కి వెళ్ళలేదు, అందరూ వెళ్ళారు. నాది నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, టైల్కి ఉండాల్సిన నెంబర్ ప్లేట్. లాస్ట్ టైం శైలేష్ అన్న బ్యాగ్లో పెట్టుకున్నారు, దానికోసమని కాల్ చేశా, కానీ నా పైన అందరూ ఫైర్లో ఉన్నట్టున్నారు, ఎవరు కాల్స్ పిక్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో ఫిలిం నగర్ వెళ్ళాలి, వర్షం ఎక్కువ అయ్యేలోపు వెళ్ళిపోవాలి. 2:30 వస్తా అని చెప్పాను అన్నకి, కానీ 3:30 అవుతుంది. అన్న ఇక్కడ పెట్టానా అన్న? రైట్, ఓకే బ్రో, బాయ్ 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 బాయ్. నేను ఇంకా టైల్ చేయించుకుని ఇంటికి కూడా వెళ్ళలేదు. మన సబ్స్క్రైబర్స్ చూడండి, పక్కన ఆగినప్పుడు అన్న టైల్ చేయించేసా బాగా చూశాను లోపల అని చెప్తున్నాను. అన్న అన్న వెళ్తున్నా, బండి పెట్టేసి కార్ వేసుకుని వస్తాం. అన్న నా 10R నెంబర్ ప్లేట్ ఉంది మీ దగ్గర, తీసుకుని రండి. సరే రేపు తీసుకుని రండి. అయితే వర్షాలు వల్ల కొంచెం చండలంగా ఉంది, నేను గరాజ్లో చూపించలేదు, బట్ మన టైల్ ఫిక్స్ చేసుకున్నాం. ఆఫ్టర్ మార్కెట్ ప్యూక్ది టైల్ వేయించాను, అండ్ ఇవి BMW ఇండికేటర్స్, మన GS కూడా ఇవే ఉంటాయి. మన బైక్ ఇంకేమైనా చేయిద్దామన్నా సరే ఏం లేదు, ఎందుకంటే ఇది ప్యూక్ ఫ్రేమ్ ఫ్లైడ్స్ ఉన్నాయి, మాస్టర్ సిలిండర్ ఉంది, లిబ ప్రొటెక్టర్స్ ఉన్నాయి, 4 ప్రొటెక్టర్స్ ఉన్నాయి, స్పూల్స్ ఉన్నాయి, ఎగ్జాస్ట్ ఉంది, ఫిల్టర్ ఉంది, ట్యూన్ ఉంది. ఇప్పుడు ఈ టైల్ టైడ్ వేయించాము, అంతే ఇంకేం లేదు. ఇవి LEDs కూడా ఇంకా బాగున్నాయని ఇది చేయించాను, అండ్ ఇప్పుడు దీనికి ఒక రిలే కూడా యాడ్ చేసాం. నీట్గా ఉంది ఇప్పుడు బండి. నెంబర్ ప్లేట్ లాస్ట్ టైం శైలేష్ అన్న బ్యాగ్లో పెట్టుకున్నారు, అది తీసుకోవాలి. సో ఇక్కడైతే బ్లాగ్ని ఆపేసి నేను ఒక కార్ డ్రైవ్కి వెళ్తున్నా, అది ఇప్పుడు బ్లాగ్ చేయను, ఎందుకంటే నా కారులో అన్నీ సెటప్ చేసుకోవడం కష్టం ఇప్పటికిప్పుడు. ఎనీవేస్, ఇక్కడైతే ఆపేస్తాను, నెక్స్ట్ ఎక్కడ కంటిన్యూ చేస్తే అక్కడి నుంచి బ్లాగ్ని జాయిన్ చేస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మన కొత్త టైల్ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఈ బ్లాగ్ అయితే 2-3 బ్లాగ్స్ని జాయిన్ చేసి పెడుతున్నాను. ఎనీవేస్, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఈరోజు అయినా సరే లైఫ్లో ఫస్ట్ టైం నేను తొందరగా వెళ్దాం అనుకున్నాను రైడ్కి. నేను కానీ తొందరగా వస్తే, అంటే అందరికంటే ఫస్ట్ వస్తే నా ఫ్రెండ్ గుండు కూడా చేయించుకుంటాను, అంత కాన్ఫిడెన్స్గా చూడండి. అయినా సరే తొందరగా వెళ్ళలేకపోతున్నా, కాలనీ అందరూ నేను నిద్రలో ఎత్తానేమో. ఇప్పుడు పిల్లడ్డం వచ్చింది. సోయా, యాజ్ యూజువల్ మా మీటప్ పాయింట్ కూసా. పాపం సూర్య ఈరోజు రైడ్ చేద్దామని నిన్న నైట్ గోవా నుంచి వచ్చాడు. ఈరోజు హార్డ్లీ 4 బైక్స్ ఉంటాయి. శైలేష్ అన్న ఇంకా అవీక్షిత్ రావట్లేదు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఫస్ట్ అన్నిటికంటే ముందు నా బర్త్డే వీడియో, ఒక చిన్న వీడియో ఉంది, అది ప్లే చేస్తాను చూడండి. దాని తర్వాత ఆ బ్లాగ్ని కంటిన్యూ చేస్తా.
టైర్స్లో ప్రెషర్ తక్కువ ఉన్నట్టుంది, చాలా కష్టంగా ఉంది రైడ్ చేయడానికి. వస్తున్నా 5 మినిట్స్, పెట్రోల్. అందరు వచ్చారా? వస్తున్నా. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది రైడ్ చేయడానికి. ఫైవ్ మినిట్స్లో కూసాకు వెళ్ళిపోవాలి. పాపం ప్రతిసారి వెయిట్ చేస్తా. మా రికార్డ్ అవ్వలేదు కానీ చాలా డేంజరస్ క్లోజ్ కాల్ అయింది ఈరోజు. ఎందుకైనా మంచిది కొంచెం మెల్లగా వెళ్తా. నా హార్ట్ బీట్ ఫర్ సెకండ్ ఇట్లా ఆగింది ఒక బస్సు వల్ల. నేను బ్లాగ్ స్టార్టింగ్లో చూసే ఉంటారు, పిల్లి వచ్చినప్పుడు ఆగాను ఇట్లాంటివి అన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ నాకు నిజంగానే ఏదో వార్నింగ్లా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం వినడానికి కామెడీగా ఉందేమో కానీ నేనైతే అవన్నీ నమ్ముతాను. బ్రేక్ చేసుకుంటూ చేసుకుంటూ కరెక్ట్ బైక్ దూరే స్పేస్ ఉంటే దానిలోంచి బయటకు వచ్చా. అయ్యా వీళ్ళేంటి? హలో బాయ్స్, నెక్స్ట్ టైం 2:30 పడుకున్నా సాయి. నీకు మెసేజ్ ఎప్పుడు చేసా? మరి రిప్లై ఎందుకు చేయలే? నేను బ్యాగ్ ఇక్కడ మర్చిపోయా ఒక్కోసాలో. నైట్ వచ్చి బ్యాగ్ తీసుకుని ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్ళా, అందుకే లేట్ అయింది. ఏ హీరో, నా బండి ఎప్పుడు నీట్గానే ఉన్నావు? నా టైల్ చూడు, ప్రశాంతంగా ఉంది, వెయిట్ లేకుండా. చాలా పెద్దగా ఉండేదిగా. ఇది ప్యూగ్. మన ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ 8:00 ఓపెన్, అంటే మన టైమింగ్స్ 8 to 11. ఇప్పుడు మాకు ఫుల్ ఆకలేస్తుంది, అంటే ఈ రైడ్ కూడా బ్రేక్ఫాస్ట్ రైడే అనుకున్నాం. మాకు ఇంకా ఏ ఆప్షన్ దొరక ఎయిర్పోర్ట్ దగ్గర నోవట్లకి వెళ్తున్నాము. అంటే బైక్ కూడా రైడ్ చేయొచ్చు, అలానే బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళొచ్చు కదా. ఉన్నదేం మేము 4, దీనిలో కూడా 2 తప్పిపోయారు. స్ట్రైట్ మీకు ఒక బ్రిడ్జ్ వెళ్తుంది మెదీపట్నం రోడ్ అని అడుగు, పక్కన ఆగేమా రైట్ తిరిగి. సెకండ్ రైట్ ఓకే. రిటర్న్ ఎందుకు వెళ్తున్నామో తెలియదు. నేను ఎంత టెన్షన్ పడ్డానంటే గోప్రో ఆఫ్ చేస్తాను, ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమైనా అయిందేమో అని. సూర్య వెనక్కి అని ఫాస్ట్గా వెళ్తుంటే నాకేం అర్థం కాలేదు. నేను అస్సలకే ఓవర్ థింక్ చేస్తాను, ఏమైపోయిందో అనుకున్నా. ఇంతకీ అసలు సీన్ ఏంటంటే మేము ముందుకు వెళ్ళిపోయాం, వేరే రోడ్డు వెళ్ళాలంట. నేను ఎంత భయపడ్డానంటే ఎవరికేమైంది, క్రాష్ అయిందా, రోడ్డు మీద పెద్ద పెద్ద సీన్లన్నీ విజువలైజ్ చేసుకున్నా. మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాం. చూడండి 4 స్టార్ట్ చేసే సౌండ్ ఎలా ఉందో అసలు. కెమెరా ఈ మైక్ ఎలా వస్తుందో తెలియదు కానీ
అమ్మో 16 సిలిండర్ సౌండ్ వింటున్నాను.